వర్కింగ్ సృష్టికర్త వికాస్ జైస్వాల్ సక్సెస్ స్టోరీ హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ వికాస్ జైస్వాల్ మన దేశంలో నంబర్ వన్ గేమ్ సృష్టికర్తగా నిలిచారు చిన్నప్పుడు చదువు పక్కన పెట్టి వీడియో గేములంటూ పార్లర్లలోనే కాలక్షేపం చేస్తూ అమ్మ పెట్టే చివాట్లు తింటూ పెరిగాడు వికాస్ ఆ ఇష్టంతోనే ఎన్ని ఆర్థిక సమస్యలు ఎదురైనా అలాంటి ఆటల్ని సృష్టించాలని చిన్న వయసు నుంచే కలలు కన్నాడు ఒకప్పుడు పాట్నాలో సాదాసీదాగా ప్రయాణం మొదలుపెట్టి నేడు లూడో కింగ్ గేమ్లో ప్రపంచవ్యాప్తంగా నలభై ఆరు కోట్ల మందికి చేరువయ్యి తన కలను నిజం చేసుకున్నాడు సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వికాస్ జైస్వాల్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చిన్న అని తేడా లేకుండా అందరూ చేసే పని లూడో కింగ్ ఆడటం లాక్డౌన్ వేళ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరి ఫోన్లో లూడో తిష్టవేసి కాలక్షేపం అయ్యేలా చేస్తుంది అంతేకాదు అప్పటి వరకు దీని నిర్వహణకు రెండు సర్వర్లు సరిపోయేవి లాక్డౌన్ వేళ ఒక్కసారిగా డౌన్లోడ్ ఊపందుకొని అవి క్రాష్ అవ్వటం మొదలైందంటే దాని ప్రభావం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు దాంతో ఒక్కోటిగా ఆ సంఖ్యను పెంచుకుంటూ రెండు వందల సర్వర్లను ఏర్పాటు చేశారు లూడో కింగ్ తప్పకుండా మన దేశంలో నంబర్ వన్ గేమ్ అవుతుందని వికాస్ గట్టిగా నమ్ముతున్నారు నలభై ఆరు కోట్లకు పైగానే డౌన్లోడ్లతో విజయాల బాట పట్టారు వికాస్ ది పాట్నాలోని పేద కుటుంబం తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అమ్మ గృహిణి తనకి రెండేళ్ళు వచ్చే వరకు ఎలాంటి సమస్యలు లేవు ఇల్లు ఎప్పుడూ బంధువులతో కలకల్లాడుతుండేది కానీ ప్రమాదవశాత్తు తండ్రి చనిపోయాక ఆ కళ బంధువుల రాక తగ్గిపోయాయి ఒక్కసారిగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి అమ్మ పెద్దగా చదువుకోలేదు బయటకు వెళ్ళటం కూడా తెలియదు అన్నయ్య వికాస్ చిన్నపిల్లలు ఒంటరిదైన అమ్మను బంధువులు కూడా చేరదీయలేదు సొంత ఇల్లు కూడా లేని వాళ్ళు అద్దె తగ్గించుకోవాలని రెండు గదుల ఇంటికి మారారు తండ్రి పెన్షన్ డబ్బులతోనే అమ్మ వారిని పెంచటం మొదలుపెట్టింది ఇంత కష్టాల్లో ఉన్న చిన్నతనంలో లేకుండా పెరిగాడు వికాస్ అన్నయ్య అమ్మ అన్ని చూసుకుంటారులే అనుకునేవాడు ఎప్పుడు స్నేహితులతోనే కాలక్షేపం చదువు కూడా పెద్దగా ఎక్కేది కాదు స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా ఫ్రెండ్స్ తో కలిసి నేరుగా గేమింగ్ పార్లర్లకు వెళ్లేవాడు చేతిలో ఎక్కువ డబ్బులుంటే స్కూల్ కూడా మానేసి ఆ పార్లర్ లోనే గంటలు గంటలు గడిపేవాడు వాటిని ఖర్చు పెట్టే ముందు ఇంటి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించేవాడు కాదు కానీ అమ్మ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు వికాస్ గురించి ఆలోచించి బాధపడేది తాను ఏమైపోతాను తన భవిష్యత్తు ఎటు వెళ్ళిపోతుంది ని కుంగిపోయేది ఆ ఆందోళనతోనే ఇంట్లో ఉన్నంతసేపు తిడుతూనే ఉండేది అయినా అవేమీ వికాస్ పట్టించుకునేవాడు కాదు అయితే ఇంటర్కొచ్చాక కొన్ని కారణాల వల్ల బీహార్ ప్రభుత్వం గేమింగ్ పార్లర్లను మూసివేయించింది ఆ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాడు వికాస్ ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళాడు నిజానికి ఆ నిర్ణయం తన జీవితాన్ని ఓ మలుపు తిప్పింది ఎందుకంటే ఆడుకోవటానికి వీల్లేక ఎప్పటికైనా అలాంటి గేముల్ని రూపొందించాలనే ఆలోచన కలిగింది అదే సమయంలో ఇంటి గురించి ఆలోచించే సమయం దొరికింది స్నేహితులు వ్యాపకాలు తగ్గిపోయాయి అమ్మ అన్నయ్యలకి దగ్గరయ్యాడు చాలీ చాలని డబ్బుతో అమ్మ పొదుపుగా ఇంటిని నెట్టుకురావటం తన కోసం ఏం ఖర్చు పెట్టుకోకుండా తమ కోసం త్యాగాలు చేయటం స్వయంగా చూశాడు డబ్బులు వృధా చేసి అమ్మను కష్టపెట్టినందుకు ఎంతో బాధపడ్డాడు అప్పటి నుంచి తను ఇబ్బంది పెట్టకూడదని బాగా డబ్బు సంపాదించి అమ్మ కోరుకున్నవన్నీ ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత అతి కష్టం మీద చదువుపైన శ్రద్ధ పెట్టాడు ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి మంచి మార్కులతో పాస్ అయ్యాడు ఆ తర్వాత ఏం చదవాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఐటీ ఉద్యోగులకు బాగా జీతం వస్తుందని తెలుసుకున్నాడు పైగా ఆ చదువుతో గేముల్ని కూడా రూపొందించొచ్చని స్నేహితులు చెప్పటంతో ఎలాగైనా బీటెక్ చదవాలని అనుకున్నాడు కానీ ఆ రోజులో బీటెక్ ఖరీదుతో కూడుకున్న వ్యవహారం పైగా అమ్మకి చదివించే స్తోమత లేదు అన్నయ్య కూడా చదువుకుంటున్నాడు ఎలాగోలా చదువుకి డబ్బులు కూడబెట్టుకోవటం మంచిదని వెంటనే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయలేదు ఇంట్లో కూర్చొని చదువుకుంటేనే తనకెంతో ఇష్టమైన గ్రీటింగ్ కార్డుల్ని తయారు చేసి వాటిని స్థానిక స్టేషనరీ షాపుల్లో అమ్మటం మొదలుపెట్టాడు అలానే రెండు మూడు షాపుల్లో పార్ట్ టైం ఉద్యోగం కూడా చేసి డబ్బులు సంపాదించేవాడు తాను అలా బాధ్యతగా ఉండటం అమ్మకి సంతోషంగా అనిపించినా మరోవైపు తాను పడుతున్న కష్టం చూసి తట్టుకోలేకపోయింది అందుకే తాను దాచుకున్న డబ్బుకు తోడు కొంత అప్పు చేసి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాయమని ప్రోత్సహించింది అలా కష్టపడిన తనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉత్తరప్రదేశ్లోని బులందర్గాలో ఉన్న మరఠ్వాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ వచ్చింది అమ్మ కష్టాన్ని వృధా చేయకూడదు అని నిర్ణయించుకుని హాస్టల్కి వెళ్ళాడు కొన్నాళ్ళకి చదువుకి తోడు కంప్యూటర్ కూడా ఉంటే ఇంకా బాగా చదవచ్చు అని అర్థం చేసుకున్నాడు తొలిసారి కంప్యూటర్ కొనుక్కున్న తాను దాన్ని తన గదిలో పెట్టుకుని ఎంతో అపురూపంగా చూసుకునేవాడు అమ్మ కష్టాలన్నీ కంప్యూటర్ రూపంలో చూసుకునేవాడు తన స్నేహితులంతా కంప్యూటర్ని పాటలు సినిమాలు చూడటానికి వాడినా తాను మాత్రం చదువుకోటానికి ఉపయోగించేవాడు అర్ధరాత్రి వరకు మేల్కొని రకరకాల కంప్యూటర్ మ్యాగజైన్లు చదువుతూ సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుంటూ ఉండేవాడు దాంతో క్యాంపస్లో టెక్నికల్గా ఎవరికి ఏ సందేహం వచ్చినా దగ్గరకే వచ్చేవాళ్ళు బీటెక్ చివరి ఏడాదిలో ఉండగా తలా ఒక ప్రాజెక్ట్ చేయమన్నారు అప్పుడు తాను ఇష్టమైన గేమ్ ను ఒక దాన్ని రూపొందించి ఎగ్గిబాయ్ అనే పేరు పెట్టాడు దానికి కాలేజీలో మంచి పేరు వచ్చింది క్యాంపస్ లో విద్యార్థులంతా అడిగి మరీ తమ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేయించుకుని ఆడుతుండేవారు అంతేకాదు ఓ ప్రముఖ కంప్యూటర్ మ్యాగజైన్ గేమ్తో పాటు తన గురించి తమ పుస్తకంలో ప్రచురించింది ఆ గుర్తింపు తనలో తెలియని ఉత్సాహాన్ని నింపింది అక్కడితో ఆగిపోకుండా ఆ పత్రిక క్లిప్పింగ్ ను జోడించి ఓ రెజ్యూమే తయారు చేసుకున్నాడు ఆ రోజులో ఇంటర్నెట్ ఖరీదు ఎక్కువ గంటకి వంద రూపాయలు తీసుకునేవారు తమ క్యాంపస్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఓ నెట్ కేఫ్ ఉండేది ప్రతి శనివారం కాలేజ్ మానేసి నడుచుకుంటూ అక్కడికి వెళ్లేవాడు మన దేశంలోని పలు గేమింగ్ సంస్థల మెయిల్ ఐడీలు సంపాదించి తన రెజ్యూమే పంపి వారానికోసారి వెళ్ళి చెక్ చేసుకునేవాడు అలా బీటెక్ పూర్తయిన ఆరు నెలలకి అంటే రెండు వేల నాలుగులో ముంబైకి చెందిన ఇండియా గేమ్ అనే సంస్థ నుంచి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది తన అర్హతల్ని కంప్యూటర్ పరిజ్ఞానాన్ని చూసి గేమ్ డెవలపర్గా ఉద్యోగం ఇచ్చారు అక్కడ పనిచేస్తున్న పలు కంప్యూటర్ వెబ్సైట్లకు గేమింగ్ గురించి కథనాలు రాసేవాడు నాలుగేళ్లు తిరిగేసరికి జీతం కంటే వెబ్సైట్ల ద్వారానే ఎక్కువ ఆదాయం వచ్చేది అది చూసి తన మీద తనకి నమ్మకం పెరిగింది దాంతో రెండు వేల ఎనిమిదిలో ఉద్యోగం మానేశాడు ఇంటి కోసం ఖర్చు పెట్టగా మిగిలిన రెండు లక్షలతో ముంబైలోనే ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు ఓ నాలుగు కంప్యూటర్లు కొని ఇంజనీర్లు గ్రాఫిక్ డిజైనర్లను చేర్చుకుని గేమేషన్ టెక్నాలజీస్ పేరిట సంస్థను స్థాపించి కంప్యూటర్ గేమ్లు రూపొందించడం మొదలుపెట్టాడు ఈ ఆలోచన బాగా క్లిక్ అయింది కొన్నాళ్ళ తర్వాత కీప్యాడ్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో వాటికి అనుగుణంగా స్నేక్ అండ్ ల్యాడర్ సుడోకు గేమ్లు రూపొందించేవాళ్ళు కొంతకాలానికి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి టెక్నాలజీ అంటేనే కొత్తగా వచ్చే ప్రతి నైపుణ్యాన్ని అందుపుచ్చుకోవాలి అందుకు తగ్గట్టు వినియోగదారులకి చేరువ కావాలి కాబట్టి రెండు వేల పదమూడులో ఆఫ్ ఆప్ రిపీట్ కాబట్టి రెండు వేల పదమూడులో యాప్ ఆధారిత గేమ్ల మీద దృష్టి పెట్టాడు అప్పుడే చిన్నప్పుడు ఎక్కువగా ఆడిన లూడో బోర్డు గేమ్ గుర్తొచ్చింది దాన్ని ఆధునీకరించి స్మార్ట్ గేమ్ను తీసుకొస్తే బాగుంటుందనిపించింది వికాస్కి పైగా ఆ పేరు కూడా అందరికీ తెలుసు ఆట సులువుగా పోటాపోటీగా ఉంటుంది అందుకే తమ బృందంలోని ఆరుగురు సభ్యులతో కలిసి కసరత్తు మొదలు పెట్టాడు బోర్డు గేమ్ నిబంధనలతోనే టచ్బ్యాట్ కి అనుగుణంగా పలు ప్రయోగాలు చేస్తూ విఫలమవుతూ మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ అలా లూడో గేమ్కి తుది రూపం ఇవ్వటానికి తమకి మూడేళ్లు పట్టింది ఈ ఆటను ఎంతో దూరంలో ఉన్న వాళ్ళతోనైనా ఆడుకునేలా రూపొందించాడు ఒంటరిగా ఉన్న ఈ గేమ్తో బంధువులకి స్నేహితులకి దగ్గర అవ్వచ్చు అందుకే మూడు నెలల్లో గూగుల్ ప్లే స్టోర్లో లూడో కింగ్ టాప్ బోర్డ్ గేమ్ లో ఒకటిగా కనిపించటం మొదలైంది ఏడాది తిరిగేసరికి పన్నెండు కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు క్రమంగా సంఖ్య పెరుగుతూ వచ్చి లాక్డౌన్ పూర్తయ్యేసరికి నలభై ఆరు కోట్లకు పైనే డౌన్లోడ్ మార్కులు దాటేసి సరికొత్త రికార్డును సృష్టించింది అలానే వార్షిక ఆదాయం కూడా నలభై నాలుగు పాయింట్ ఆరు మూడు కోట్లకు చేరుకుంది మూడేళ్లలో డౌన్లోడ్లు ఆదాయం గ్రాఫ్ ఊహించని విధంగా పై పైకి వచ్చింది ప్రస్తుతం నలుగురు మాత్రమే ఆడగలిగే ఈ గేమ్ను త్వరలో ఆరుగురు ఆడేలా రూపొందిస్తున్నారు వాట్సాప్ మాదిరి వీడియో చాటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రపంచ మార్కెట్ని ఆకర్షించడానికి ఆయా దేశాల్లోని పాపులర్ గేములకు అనుగుణంగా లూడో ను వారికి దగ్గర చేస్తున్నారు పట్టుదల కృషి అదృష్టం ఏదైనా కానీ అనుకున్నది సాధించినందుకు అమ్మ కోరికలన్నీ తీర్చగలిగినందుకు మాత్రం చెప్పలేనంత సంతోషంగా ఉన్నానని అంటారు వికాస్ లూడో కింగ్ తో పాటు స్నేక్ అండ్ లాడర్ సుడోకు బోర్డు గేముల్ని తీసుకొచ్చారు ప్రస్తుతం తమ సంస్థలో ఎనభై మంది పనిచేస్తున్నారు మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ తన భార్య సోని చూసుకుంటోంది పబ్జి టెంపుల్ రన్ వంటి వాటిని అధిగమించిన అతిపెద్ద ఆసియా గేమ్ గా లూడో కింగ్ నిలిచింది ఈ గేమ్ కు మన దేశంతో పాటు మరో పద్నాలుగు దేశాల్లో అభిమానులున్నారు చిన్నప్పుడు కన్ నిజం చేసుకుని నేడు నంబర్ వన్ గా కొనసాగుతున్నారు